పోలవరం ప్రాజెక్టులో కొంత భాగాన్ని పూర్తి చేయడానికి కొత్తగా టెండర్లు పిలుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంపై కేంద్రం అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమిత్జిత్ సింగ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. స్పిల్వే స్పిల్ ఛానల్ పనులను ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్తో కాకుండా కొత్త కాంట్రాక్టర్ ద్వారా పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకుంది. టెండర్లను కూడా పిలిచింది. అయితే దీనిపైనే జలవనరుల శాఖ క్లారిటీ కోరుతోంది. కొత్తగా టెండర్లు పిలుస్తున్నట్లు ప్రస్తుత కాంట్రాక్టర్కు సమాచారం ఇవ్వకపోవడం, టెండర్లు వేయడానికి అతి తక్కువ సమయం ఇవ్వడాన్ని లేఖలో ప్రస్తావించారు. కొన్ని పనులను వేరే కాంట్రాక్టర్కు అప్పగిస్తే ప్రాజెక్టు వ్యయం కూడా పెరిగే అవకాశం ఉందని, మిషనరీని వాడుకునే విషయంలో కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడుతోంది. ఈ విషయాలన్నింటినీ గతంలో జరిగిన వివిధ సమావేశాల్లో ఏపీ ప్రభుత్వంతో చర్చించినా తొందరపాటుతో టెండర్లు పిలిచినట్లు కేంద్రం చెబుతోంది. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చ జరిగే వరకు కొత్త టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కోరింది.